మనం పడేసిన వేస్ట్ మీద బిజీ సవాళ్ళు ఏమంటారు ర్యాక్ పికర్స్ అంటారు. సో ర్యాక్ పికర్ నుంచి మేము ఇక్కడ తీసే వాళ్ళని తీసుకొచ్చుకుంటాం. అక్కడ నుంచి రీసైక్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? రీసైక్లింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ మన చిన్నప్పుడు అమ్మాయి చెప్తే నువ్వు అన్నం తినకపోతే ఆ పుజాడ చెప్పకపోతాడో చెప్తాడు. మీ అమ్మాయి వాళ్ళు మరి మాకు మా మెయిన్ రా మెటీరియల్ సప్లైయర్స్ ఎవరు? ఆ వేస్ట్ వాళ్ళే. ఎవరైతే వేస్ట్ నోట్బుక్ మరి ఇది తయారు చేస్తే మనీ మరి మన మోడీ ఏం చేసిండు మన 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసిండు కదా ఆ తర్వాత అదంతా ఏమైంది మరి వాళ్ళు యాక్చువల్ అయితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు లోన్ అయితే కాలబెట్టారు అంతకుముందు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మేము ఈ ఫౌండేషన్ ఇయ్యాంగ 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 మా రోడ్ రెండర్ల లేచి తిరిగిందాక అది చేసి బాల్స్ లాగా చేసి మాకు పేపర్ పేపర్ మేక్స్ మనీ మనీ మేక్స్ మనీ ఎక్కడ ఉంటుంది బ్యాంక్స్ బ్యాంక్స్ వెళ్ళి మనకు వస్తాయి బ్యాంక్స్ మేక్స్ లోన్ ఇది స్టడీ లోన్ కావాలంటే స్టడీ లోన్ ఇస్తారు నాకు ఇండస్ట్రీ కట్టుకోవాలంటే ఇండస్ట్రీ లోన్ ఇస్తారు సో నేను కరెక్ట్గా నేను పని చేయకపోతే నేను ఏమైందా నేను కూడా ఒక ర్యాక్ పికర్ అర్థమైందా మీరు స్టడీ లోన్ తీసుకోవాలంటే సో ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది బెగర్ మనం అంటే బెగర్ నుంచి స్టార్ట్ అయ్యి బెగర్ దగ్గర ఎందుకంటే అయితే అని అంటున్నాంటే మనం ర్యాక్ పికర్ యాజ్ ఇట్ మనం కన్సల్ట్ చేస్తాం బెగర్ అనుకుంటే సో ర్యాక్స్ మేక్ పేపర్ పేపర్ మేక్ మనీ మనీ మేక్ బ్యాంక్స్ బ్యాంక్స్ మేక్ లోన్స్ మేక్ మనం ఇంత పెద్ద ఇండస్ట్రీస్ అవుతామా డాక్టర్ అవుతామా ఇంజనీర్ అవుతామా లేకపోతే ఇది అవుతామా మన ఇష్టం ఎక్కడ డిపెండ్ ఉంది అంత మన దగ్గరనే ఉంది అదేందా సో ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది బెగ్గర దగ్గర స్టార్ట్ అయ్యి బెగ్గర దగ్గర అయినా మనం వేస్ట్ చేస్తున్నాం అనుకో మళ్ళీ బెగ్గర దగ్గరకు వస్తాం మన లైఫ్ని కానీ మన పేపర్ని కానీ మన ఫుల్ టీవీలలో షో